హలో ఎవ్రీవన్, నేను మీ గౌతమి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి థాట్స్. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా దోశ. ఈ కలర్ఫుల్ అండ్ హెల్దీ అయిన ఈ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూసేద్దాం. ఎప్పుడు తినే మనం నార్మల్ దోశ తింటాం కదా, అలా కాకుండా నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి ఇలా కలర్ఫుల్ అండ్ హెల్దీ దోశనైతే ఎంజాయ్ చేయండి. ఇలాంటి దోశని మీ పిల్లలకు పెట్టారంటే ఒకటి తినే దగ్గర రెండు మూడు కూడా ఈజీగా తినేస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. మనం ఎప్పుడూ చేసుకునే ఈ నార్మల్ దోశని తిని తిని బోర్ కొట్టిందనుకోండి, కొద్దిగా టేస్ట్ కూడా హెల్దీగా రుచిగా కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ని పాటించండి. ఒక క్యారెట్ని తీసుకొని, ఒకటి లేదా రెండు క్యారెట్ని తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా ఇలా చేసుకున్న తర్వాత దోశ పిండిలో ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దోశ బ్యాటర్లో మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడేం వేయనక్కర్లేదు. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని దోశలా వేసుకుంటే మనకు కావాల్సిన దోశ రెడీ అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని అయితే ఇలా కొంచెం వేసుకోండి. తర్వాత బాగా కాలనివ్వండి. క్యారెట్ వేసుకుంటే ఏం మందంగా రావు, సేమ్ మనం నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఎవరైతే క్యారెట్ కానీ పాలకూర కానీ తినడానికి ఇష్టపడరో వాళ్ళకి ఇలా వేస్తే మాత్రం చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా తప్పకుండా ఇష్టపడతారు. ఇంకొక టైప్ దోశ ఏంటంటే పాలకూర ఉంటుంది కదా, ఒక చిన్న కట్ట అంతా తీసుకొని దాన్ని కూడా మంచిగా కడుక్కొని మిక్సీలో వేసుకోండి. సేమ్ ఇలాగే కొద్దిగా దోశ బ్యాటర్ని తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దోశ వేసుకుంటే మనకు దోశ రెడీ అయిపోతుంది. సేమ్ ఇలాగే నార్మల్ దోశపై మనం ఎగ్ వేసామంటే ఎగ్ దోశ కూడా రెడీ అయిపోతుంది సింపుల్గా. ఇలా దోశ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి పైనుండి. ఇలా కొద్దిగా కాలిన తర్వాత వెనక్కి వేసి కొంచెం సేపు కాలనిస్తే ఇంకా మనకి దోశ రెడీ అయిపోయినట్టే. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని పిల్లలకి కానీ పెద్దలకి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ చిన్న టిప్స్తో హెల్దీగా అయితే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.